हेलो व्यूअर्स, वेलकम टू आरके कंप्यू वर्ल्ड। आई एम रमेश। मन वीडियो लो ओका सिंगल क्यारेक्टर नी रन टाइम लो एला एंटर चेस्तां अलागे एला डिस्प्ले चेस्तां अनेदी चूद्दां। सिंगल क्यारेक्टर फस्ट टर्बो सी प्लस प्लस एडिटर ओपन चेयंडी। डेस्कटॉप मीद उंटुंदी ऐकान अनेदी। ఇలా ఓపెన్ అయిన తర్వాత న్యూ పేజ్ అనేది ఒకటి ఓపెన్ చేయాలా। ఫైల్ మెనూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి। రైట్ సైడ్ టాప్ కార్నర్లో అప్ యారో ఉంటుంది, ఆ అప్ యారో మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, స్క్రీన్ అనేది ఇలా పెద్దగా కనిపిస్తుంది। ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, ఇక టైప్ చేయండి। మన ప్రోగ్రామ్ ఏంటి, సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేసి డిస్ప్లే చేయాలి। ఫస్ట్ మనం సి ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలి అంటే ఒక స్ట్రక్చర్ ని ఫాలో అవ్వాలి। ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే డాక్యుమెంట్ సెక్షన్। డాక్యుమెంట్ సెక్షన్ అనేది అక్కడ మెన్షన్ చేయండి ఫస్ట్ లైన్లో। సింగిల్ లైన్లో నేను కామెంట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి డబుల్ ఫార్వర్డ్ స్లాష్ స్పేస్ టు ప్రింట్ వన్ క్యారెక్టర్ లేదా టు రీడ్ అండ్ డిస్ప్లే, ఎందుకంటే మనం రీడ్ చేసి డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి టు రీడ్ అండ్ డిస్ప్లే వన్ క్యారెక్టర్, ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇప్పుడు లింకింగ్ సెక్షన్ అనేది మెన్షన్ చేయాలి। ప్రింట్ ఎఫ్ ఫంక్షన్, స్కాన్ ఎఫ్ ఫంక్షన్ అనే రెండు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఎస్టీడీఐఓ డాట్ హెచ్ హెడర్ ఫైల్ లోపల ఉన్న ఫంక్షన్స్ కాబట్టి ఆ హెడర్ ఫైల్ నేను ఇక్కడ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయాలి। యాష్ ఇంక్లూడ్, ఈ హెడర్ ఫైల్స్ గురించి ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఒక్కొక్క ప్రీడిఫైన్ హెడర్ ఫైల్ గురించి, వాటిల్లో ఉన్న ఒక్కొక్క ప్రీడిఫైన్ ఫంక్షన్స్ గురించి, వాటి యొక్క సింటాక్స్లు, ఎగ్జాంపుల్ మొత్తము కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను। ఆ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది। ఎస్టీడి ఐఓ డాట్ హెచ్, నెక్స్ట్ సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్, గెట్సిహెచ్ ఫంక్షన్, ఆ రెండు ప్రీడిఫైన్ ఫంక్షన్స్ కోనియో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్స్ కాబట్టి ఆ హెడర్ ఫైల్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి ప్రోగ్రామ్లో। యాష్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్, ఇక్కడ చూడండి ఒక హెడర్ ఫైల్కి ఏమో లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ యూజ్ చేశాను, ఇంకొక హెడర్ ఫైల్కి ఏమో డబుల్ కోట్స్ అనేది యూజ్ చేశాను। అంటే నేను ఇక్కడ డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయొచ్చు, ట్యాగ్స్గా టీహెచ్జిఎస్ ట్యాగ్స్ అంటాం వాటిని, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అయినా యూజ్ చేయొచ్చు అన్నమాట। ఇక్కడ స్టార్టింగ్ లెస్ దాన్తో స్టార్ట్ అయితే ఎండింగ్ గ్రేటర్ దాన్తో ఎండ్ అయిపోవాలి, లేదా స్టార్టింగ్ డబుల్ కోట్స్ అయితే ఎండింగ్ కూడా డబుల్ కోట్సే అయి ఉండాలి, ఒకదానికి డబుల్ కోట్స్, ఒకదానికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ అలా జిగ్జాగ్గా మెన్షన్ చేయకూడదు। నెక్స్ట్ లింకింగ్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ సెక్షన్ అనేది రాయాలి। వైడ్ మెయిన్ బ్రేసెస్ ఓపెన్ చేశాను, అవుట్పుట్ క్లారిటీగా కనిపించడం కోసం స్పేసెస్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను। ఇక్కడ నేను క్యారెక్టర్ డేటా టైప్కి సంబంధించి ఒక క్యారెక్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి ఫస్ట్, ఎందుకని క్యారెక్టర్నే నేను ఇన్పుట్గా ఇవ్వాలి, క్యారెక్టర్నే అవుట్పుట్గా డిస్ప్లే చేయాలి కాబట్టి క్యారెక్టర్ డేటా టైప్లో సిహెచ్ అనే ఒక క్యారెక్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను। ఆ సిహెచ్ అనే క్యారెక్టర్ వేరియబుల్ లోపలికి నేను క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఎంటర్ చేస్తానంటే స్టాటిక్గా ఇవ్వను, రన్ టైంలో డైనమిక్గా ఇస్తాను బై యూజింగ్ స్కాన్ ఆఫ్ ఫంక్షన్। స్కాన్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి రన్ టైంలో వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అంటే సింగిల్ వాల్యూ ఎంటర్ చేయొచ్చు, మల్టీ వాల్యూస్ ఎంటర్ చేయొచ్చు। నేను ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ని ఎంటర్ చేస్తాను రన్ టైంలో। వేరియబుల్ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయింది, తర్వాత సిఎల్ఆర్ఎస్ఆర్ అనే ఫంక్షన్ రాయాలి ప్రీవియస్ అవుట్పుట్స్ మొత్తం క్లియర్ చేయడానికి। ఇక ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఇచ్చేస్తాం, ఎంటర్ యువర్ క్యారెక్టర్, స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్కి వస్తుంది, డబుల్ కోట్స్ ఎండ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోన్ను మెన్షన్ చేయాలి। రన్ టైంలో నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నావో, ఏదైతే డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నావో అది ప్రింట్ఎఫ్లో డబుల్ కోట్స్ మధ్యలో రాయాలి। నెక్స్ట్ స్కాన్ ఎఫ్ అనే ఫంక్షన్ రాయాలి, డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి పర్సంటేజ్ సి,
క్యారెక్టర్ డేటా టైప్ సంబంధించి కంట్రోల్ స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసరికి పర్సంటేజ్ సి డబుల్ కోట్స్ ఎన్ చేసి కామా పెట్టి అడ్రస్ ఆఫ్ యాంబర్సెంట్ క్యారెక్టర్ డేటా టైప్ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని అక్కడ మెన్షన్ చేయాలి సిహెచ్ అడ్రస్ ఆఫ్ సిహెచ్ లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేసి సెమీకోలన్ అనేది మెన్షన్ చేయాలి ఇప్పుడు ఇన్పుట్గా నువ్వు క్యారెక్టర్ అనేది ఇచ్చావు రన్ టైంలో క్యారెక్టర్ అనేది ఎంటర్ చేసావు ఇప్పుడు ఆ ఎంటర్ చేసిన క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలి ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ద్వారా ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేద్దాం ద క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యారెక్టర్ అనేది రన్ టైంలో డిస్ప్లే చేయాలి కాబట్టి క్యారెక్టర్ యొక్క కంట్రోల్ స్ట్రింగ్ పర్సంటేజ్ సి స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్లో డబుల్ కోట్ సెండ్ చేసి కామా పెట్టి వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి వేరియబుల్ నేమ్ ఏంటి క్యారెక్టర్ ఇక్కడ క్యార్ అనేది డేటా టైప్ సిహెచ్ అనేది వేరియబుల్ నేమ్ ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి వేరియబుల్ నేమ్ మెన్షన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ మెన్షన్ చేశాను ఎంటర్ కీ ప్రెస్ చేసి ఇక్కడ ఎల్సిహెచ్ ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది అలాగే స్టాండర్డ్గా ఉండిపోవడం కోసం ఈ గెట్సిహెచ్ అనే ఫంక్షన్ రాస్తాం ఓకే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది రన్ టైంలో క్యారెక్టర్ ఎంటర్ చేశాను స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా ఆ క్యారెక్టర్ని రీడ్ చేశాను మళ్ళీ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా క్యారెక్టర్ని ప్రింట్ చేశాను ఇక నాకు అవుట్పుట్లో ఫైనల్గా ఏం డిస్ప్లే అవుతుందంటే ప్రింట్ఎఫ్లో డబుల్ కోట్స్ మధ్యలో ఏది ఉంటే అది డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం డిస్ప్లే అవుతుందంటే డబుల్ కోట్స్ మధ్యలో ఏముంది ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఎంటర్ యువర్ క్యారెక్టర్ అండ్ డిస్ప్లే అయ్యి స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్కి వచ్చి కర్సర్ వెయిట్ చేస్తుంది నెక్స్ట్ లైన్లో కర్సర్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ లైన్లో ఏం డిస్ప్లే అవుతుందంటే మళ్ళీ సెకండ్ ప్రింట్ఎఫ్లో ఏముంది డబుల్ కోట్స్లో ద క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ సి అని ఉంది ఇక్కడ ఇక్కడ పర్సంటేజ్ సి ప్లేస్లో పక్కన వేరియబుల్ని నేను మెన్షన్ చేశాను కదా సిహెచ్ అని ఆ సిహెచ్ అనే వేరియబుల్ లోపల ఏ క్యారెక్టర్ అయితే నువ్వు రన్ టైంలో ఎంటర్ చేసావో ఆ క్యారెక్టర్ అనేది ఇక్కడ పర్సంటేజ్ సి ప్లేస్లో ప్లేస్ అవుతుంది స్లాష్ అని అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి కర్సర్ వచ్చేస్తుంది అన్నమాట ప్రోగ్రామ్ టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే సేవ్ చేయటం టూ వేస్లో చేయొచ్చు కదా కీబోర్డ్ ద్వారా మౌస్ ద్వారా కీబోర్డ్ ద్వారా ఎలాగో చూద్దాం ఎఫ్ టూ కీ బ్రష్ చేస్తే చాలు ఎంటర్కి బ్రష్ చేయండి ఇక్కడ నువ్వు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నావో ఆ నేమ్ అనేది మెన్షన్ చేయాలి మౌస్ ద్వారా అయితే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఏదైనా ఇదే ఇలాగే వస్తుంది నేను ఏం సేవ్ చేస్తానంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ కాబట్టి స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్కి ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి వన్ అని ఇచ్చాను డాట్ సి ఎందుకంటే ఇది సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కాబట్టి డాట్ సి ఇచ్చి ఎంటర్కి బ్రష్ చేశాను అగైన్ ఎంటర్కి బ్రష్ చేశాను ఓవర్ రైట్ అంటే ఆల్రెడీ ఉందంట స్కాన్ఎఫ్ వన్ అనే ఫైలు దాని లోపలే మళ్ళీ ఇది రీప్లేస్ చేస్తున్నా ఓవర్ రైట్ ఎస్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను ఇక టైటిల్ బార్ దగ్గర చూడండి స్కాన్ఎఫ్ వన్ డాట్ సి ప్రోగ్రామ్ని సేవ్ చేశాను సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కంపైల్ చేయాలి మౌస్ ద్వారా అయితే కంపైల్ అనే ఆప్షన్ మెనూ ఉంది కదా పైన కంపైల్ అనే మెనూలోకి వెళ్ళి కంపైల్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు లేదా కీబోర్డ్ ద్వారా అయితే ఆల్ట్ ప్లస్ F9 సక్సెస్ అని వస్తుంది ఎంటర్కి ప్రెస్ చేయండి తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి రన్ చేయాలి అంటే ఫైనల్ రిజల్ట్ అన్నమాట ఫైనల్ అవుట్పుట్ ఎలా రన్ చేయాలి మౌస్ ద్వారా అయితే రన్ అనే మెనూలోకి వెళ్ళి రన్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి లేదా కీబోర్డ్ ద్వారా అయితే కంట్రోల్ ప్లస్ F9 అంటే ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది చూడండి అక్కడ అవుట్పుట్లో ఏం డిస్ప్లే అయిందో ఎంటర్ ఎవర్ క్యారెక్టర్ ఆర్ అనే క్యారెక్టర్ ఇచ్చాను ఎంటర్కి ప్రెస్ చేశాను ద క్యారెక్టర్ ఈజ్ ఆర్ అనే అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అయింది దట్ ఈజ్ ద టు రీడ్ అండ్ డిస్ప్లే వన్ క్యారెక్టర్ అనే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదా ఇలాగే డైలీ నేను ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్లు సీలో ఇంపార్టెంట్వి అన్నీ చెప్తూ ఉంటాను నా వీడియోస్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్